ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి, ఒక బాబు సమోసాలు తినే వ్యక్తి దగ్గరకు వచ్చేసి, అన్నయ్య నేను సమోసాలు తిన్నాను, డబ్బులు ఇంట్లో మర్చిపోయాను, నా డబ్బులు ఇస్తావా అనేసి అని అంటాడు. అయితే నేను ఇస్తాను, నువ్వు వెళ్ళిపో అనేసి అని అంటాడు. ఆ బాబు పక్క ఇస్తావు అంటే, నేను పక్క ఇస్తాను, నువ్వు టెన్షన్ పడుకు వెళ్ళిపోను అంటాడు. ఇంకేముంది, ఆ బాబు మూట మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ హోటల్ వ్యక్తి డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇస్తావా ఏమో అని అడిగితే, లోపల నన్ను ఇస్తాను డబ్బులు ఒకసారి అడుగు అని అంటాడు. అయితే అన్న ఏమంటాడు అంటే, నేను ఇస్తాను పంపించేసే అని చెప్తాడు. ఆ హోటల్ వ్యక్తి పంపించేస్తాను నువ్వు వెళ్ళిపో అనేసి. తర్వాత తిన్న వ్యక్తి వచ్చేసి, ఆ బాబు 10 రూపాయలు నాయ 10 రూపాయలు తీసుకో అంటే, 10 రూపాయలు కాదు 1,120 రూపాయలు అయింది అని అంటాడు. అన్న తిన్నది ఒకటే సమోసా కదన్న, అందుకే 10 రూపాయలు ఇస్తున్నాను అంటే, ఒక్క సమోసా కాదు వాడు ఇందాక కిరాణా సామాను కూడా తీసుకున్నాడు, దాని పైసలు కూడా నువ్వే కడుతున్నావు అనేసి అని అంటాడు. అయితే ఈడు అంటాడు, నా దగ్గర డబ్బులు అయితే నిజంగా లేవు అన్న, నేను ఒకటే సమోసా తిన్నాను అనుకున్నాడు, అందుకే 10 రూపాయలు ఇస్తున్నాను అనేసి అని అంటాడు. సరే ఇక్కడ డబ్బులు అయితే ఇవ్వలేవు కదా, సామాన్ కడిగిపో అని చెప్పేసి ఆ హోటల్ వ్యక్తి అని అంటాడు.